అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ ఈ విషయం మీద నేను నిన్న కాక మొన్నే వీడియో చేయాల్సింది, కానీ నేను టూర్లో జర్నీలో ఉండటం వల్ల నాకు టైం లేక ఈ ఇష్యూని స్టడీ చేయలేక చాలామందితో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకోలేక చేయలేకపోయాను. విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి కేంద్రం నుంచి జెడ్ ప్లస్ సెక్యూరిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ రేపు ఎల్లుండో ఆర్డర్స్ వస్తాయి. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు వై ప్లస్ సెక్యూరిటీలో ఉన్నారు. ఆయన్ను అతి ముఖ్యమైన వ్యక్తులకు మాత్రమే కల్పించే జెడ్ ప్లస్ సెక్యూరిటీని పవన్ కళ్యాణ్ గారికి కల్పించే అవకాశం ఉంది. కేంద్ర హోంశాఖ ఈ విషయాన్ని పరిశీలిస్తోంది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా కేంద్ర హోంశాఖకు ఈ విషయాన్ని చెప్పింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కొంత ముప్పు పొంచి ఉంది. సాధారణంగా పొలిటీషియన్స్కి ముప్పు సహజం, మీకు గుర్తుండే ఉంటుంది. ఒక 20 ఏళ్ల కిందట మన రాష్ట్రంలో మావోల ప్రభావం ఎక్కువ, ఇప్పుడు తగ్గింది. సో 20 ఏళ్ల కిందట ప్రతి పొలిటీషియన్కి కూడా ఎంతో కొంత థ్రెట్ ఉండేది. కానీ మావోల ప్రభావం తగ్గే కొద్దీ రాజకీయ నాయకులకు ఆ బెదిరింపులు, ఆ థ్రెట్టు, ఆ వార్నింగ్లు అవన్నీ తగ్గాయి. కాలక్రమేణా దాదాపుగా మావోల ఉనికి ఇంతకుముందు ఒక 30% ఉంటే ఇప్పుడు ఒక 5% 8% మాత్రమే ఉంటుంది, అక్కడక్కడ మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ గారికి ముప్పు పొంచి ఉంది అనేది సెంట్రల్ ఇంటెలిజెన్స్కి ఒక రిపోర్ట్ వెళ్ళింది. సెంట్రల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళిన వెంటనే వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు నిజంగా ముప్పు ఉందా లేదా అనేది. వాళ్ళకు వచ్చిన అనుమానంతో వాళ్ళు రాష్ట్రంలోని కొన్ని సోర్సుల ద్వారా కన్ఫర్మ్ చేసుకున్నారు. సో దాంతో వాళ్ళు కేంద్ర హోంశాఖ రిపోర్ట్ ఇవ్వడం, అలాగే జనసేన పార్టీ నాయకులకు, కొంతమందికి ముఖ్యమైన నాయకులకు సమాచారం ఇవ్వడం, పవన్ కళ్యాణ్ గారికి కూడా సమాచారం ఇచ్చారు. ఇట్లా మీకు ముప్పు ఉంది, మీకు అలర్ట్ ఉంది, సో మీరు జాగ్రత్తగా ఉండాలి, సో అండ్ సో కొన్ని కొన్ని జిల్లాలకు, కొన్ని కొన్ని ప్రాంతాలకు మీరు వెళ్లకుండా ఉండాలి మీ సేఫ్ కోసం ఈ సూచనలు అని చెప్పి సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది. సో అలాగే కేంద్ర హోంశాఖ కూడా అతనికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇస్తారు, ఇచ్చే అవకాశం ఉంది. నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు 2003లో చంద్రబాబు నాయుడు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పెద్ద అటాక్ జరిగింది. ఆ తర్వాత అలిపిరి దగ్గర తెలుసు కదా, ఆ తర్వాత అంత భారీ స్థాయిలో ఏమీ లేదు. ఆ తర్వాత అడపదడప చిన్న చిన్న ఘటనలు ఉన్నాయి. సో 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మావోల మీద ఎన్కౌంటర్లు అవి ఇవి జరిగాయి, దాదాపుగా లేకుండా చేశారు. సో ఇప్పుడు కొన్ని చోట్ల ఉన్నాయి, ఈ విశాఖ ఏజెన్సీస్లో కొన్ని గ్రామాల్లోనూ, అలాగే ఇటు కర్నూలు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ అటవీ ప్రాంతంలోనూ ఉంటారు అనే వాళ్ళ ఆనవాళ్ళు ఉన్నాయి అని భావిస్తూ ఉంటారు. సో వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టం. మ్యాక్సిమం 99% ఏరేశారు, కంట్రోల్ చేశారు. సో అందుకే మావోల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళొద్దని, వాళ్ళ నుంచి ముప్పు రాకుండా ఉండడానికి సెక్యూరిటీని పెంచాలని, 8+8 సెక్యూరిటీ ఉండాలని, ప్రస్తుతానికి ఆయనకి 4+4 ఉన్నారనుకుంటే 8+8 పెట్టాలనేది కేంద్రం ఆలోచిస్తోందనమాట. మేబీ నాకు తెలిసి ఒక 2-3 రోజుల్లో ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దేశంలోనే అతి ముఖ్యమైన నాయకుల్లో ఆయన కూడా ఒకళ్ళు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షంలో ఆయన కూడా కీలకం. 21 ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేస్తే 21 ఎమ్మెల్యే సీట్లు కూడా గెలుచుకున్న పార్టీ జనసేన పార్టీ. అమాంతంగా పవన్ కళ్యాణ్ గారి క్రేజు ఈ 3 నెలల్లో బాగా పెరిగింది. ఆయన ఇప్పుడు రాజకీయంగా పీక్ స్టేజ్లో ఉన్నారు. ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి, 100% స్ట్రైక్ రేట్తో పార్టీ ఎమ్మెల్యేలు అందరూ గెలవడం, 2 ఎంపీలు. సో ఇవన్నీ ఆయన పొలిటికల్గా ఆయన క్రేజ్ పెరిగేసరికి, దేశవ్యాప్తంగా ఆయన ఒక ఐకాన్లా మారేసరికి, ఎన్డీఏ భాగస్వామ్య పక్షంలో ఆయన కీలకమయ్యేసరికి, రాష్ట్రంలో కూడా 2 పొజిషన్లో ఉండేసరికి, ఖచ్చితంగా వీళ్ళ ఉనికి అటువంటి పెద్ద వ్యక్తుల మీద పడుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా పడింది. అందుకనే సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇటువంటి విషయాల్లో అలర్ట్గా ఉంటారు, అలర్ట్ చేస్తారు. సో పవన్ కళ్యాణ్ గారిని అలాగే అలర్ట్ చేశారు, ఆయనే జాగ్రత్త పడుతున్నారు. సో నేను యాక్చువల్లీ ఈ విషయమును, అంటే మనకు చాలామంది చెప్తున్నారు అన్నా నిజమా అని, అట్లీస్ట్ నేను నిజమో కాదో కనుక్కోవడానికి లేదా ఎవరితో అయినా మాట్లాడడానికి కూడా నాకు టైం లేదు. ఆ టైం లేక నేను వీడియో చేయడం కొంచెం లేట్ అయిందన్నమాట. థ్యాంక్ యూ.